హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లేఖ్యా టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియోలో చికెన్ డ్రమ్ స్టిక్స్ రెసిపీని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇది నేను ఎయిర్ ఫ్రయర్లో చేశాను కాబట్టి ఆయిల్ కూడా పెద్ద ఎక్కువ పట్టదండి, డీప్ ఫ్రై అలాంటిది ఏం చేయట్లేదు కాబట్టి చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కీటో డైట్ అది చేసే వాళ్ళకు కూడా చాలా బాగా వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక పెద్ద డబ్బా తీసుకుంటున్నానండి, వెడల్పుగా ఉన్న డబ్బా తీసుకున్నాను. మీరు మిక్సింగ్ బౌల్ అన్నా సరే తీసుకోవచ్చు. దాంట్లో కొంచెం ఉప్పు, కారం మీ రుచికి సరిపడా తీసుకోండి. అండ్ చిటికెడు పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు పెరుగు వేసుకుంటున్నానండి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ నువ్వుల నూనె వేసుకున్నాను నేను. ఇవన్నీ వేసుకుని బాగా కలిపేసుకోవాలండి. కలిపి ఇప్పుడు వీటిని చికెన్ లెగ్స్కి పట్టించుకోవాలి. పెరుగు వేయడం వల్ల మసాలా అంతా కూడా చాలా బాగా మిక్స్ అవుతుందండి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా వాష్ చేసేసి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ లెగ్స్ ఉన్నాయి చూసారా, స్కిన్ ఆఫ్ చేసేసామండి, పీల్ చేసేసాము. స్కిన్ తినడం ఇష్టం ఉన్న వాళ్ళు స్కిన్తో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ముక్కలకి ఘాట్లు పెట్టి ఆ మసాలా అంతా కూడా వాటికి పట్టించండి. నేను ఘాట్లు పెట్టడం వీడియో చేయాలి అన్న తొందరలో ముందర పెట్టలేదండి, మ్యారినేషన్ అయిపోయిన తర్వాత గుర్తొచ్చి అప్పుడు పెట్టాను నేను. సో మీరైతే ముందే పెట్టుకుని మ్యారినేట్ చేసుకోండి. ఇలా అన్నీ మంచిగా మ్యారినేట్ చేసేసి 4 అవర్స్ పాటు నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి. అట్లీస్ట్ 1 అవర్ అయినా సరే ఉంటే బాగుంటుంది. ముక్కలు అనేవి చాలా జ్యూసీగా వస్తాయి ఇలా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల. ఓవర్ నైట్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నేనైతే 4 అవర్స్ ఉంచానండి. ఇక్కడ 14 డ్రమ్స్టిక్స్ తీసుకున్నానండి నేను, కానీ 14 ఒకేసారి చేయలేదండి. 7 అయితే ఒకసారి చేశాను, ఇంకా మిగతా 7 నెక్స్ట్ టైంకి చేశాను. సో మీరు అలా మ్యారినేట్ చేసేసుకుని 1 వీక్ పాటు కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఫ్రీజర్లో పెట్టుకున్నట్లయితే 1 వీక్ పాటు మీరు యూస్ చేసుకోవచ్చు అండి, ఏం పాడవదు. అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఎప్పుడంటే అప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ రెసిపీలో బ్రెడ్ పౌడర్ కానీ కార్న్ఫ్లోర్ కానీ అలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదండి. అవి యాడ్ చేస్తే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇలా చేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అవి యాడ్ చేసినప్పుడు ఆ రెసిపీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఇలా కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్స్లో అయితే షేర్ చేయండి. అండ్ ఇది ప్యాన్లో చేసుకుంటే ఎలా వస్తుందో అది నేను ఇంకెప్పుడైనా షేర్ చేస్తానండి. ఎయిర్ ఫ్రయర్లో చేయడం వల్ల మనకి ఆయిల్ ఎక్కువ పట్టదు, తక్కువ ఆయిల్తో చాలా క్రిస్పీగా టేస్టీగా చేసుకోవచ్చు. ప్యాన్లో చేయడం వల్ల ఏమవుతుంది అంటే షాలో ఫ్రై టైప్ చేసామంటే సాఫ్ట్గా వస్తుందండి, అంత క్రిస్పీగా రాదు. బట్ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. అలా ఇష్టం ఉన్నవాళ్ళు, ఎయిర్ ఫ్రయర్ లేని వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేసుకుంటే కొంచెం అది మంచిది కాదు కదండి. సో నేనైతే ఈ 2 మెథడ్స్ ప్రిఫర్ చేస్తాను. ఎయిర్ ఫ్రయర్లో పెట్టే ముందర ఒకసారి గ్రీస్ చేసుకోవాలండి. నేను కుకింగ్ స్ప్రే, ఆలివ్ ఆయిల్ కుకింగ్ స్ప్రేని స్ప్రే చేసి అప్పుడు ఇవన్నీ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వాటిని నేను 7 పెట్టానండి, 7 డ్రమ్స్టిక్స్ పెట్టాను ఆ ప్యాన్లో పెట్టి. ఇప్పుడు ఎయిర్ ఫ్రై చేస్తున్నాను, 25 మినిట్స్ 360 డిగ్రీస్లో ఎయిర్ ఫ్రై చేస్తున్నానండి. ఈ 25 మినిట్స్లో మధ్యలో 10 మినిట్స్ అయిన తర్వాత, 10 to 12 మినిట్స్ తర్వాత టర్న్ ఫుడ్ అనే ఆప్షన్ వస్తుంది. అప్పుడు మనం ఫుడ్ అంతా ఒకసారి టర్న్ చేసుకుని మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ మిగతా మినిట్స్కి అది కుక్ అయిపోతుంది. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత నేను తీసేసి దాంట్లో కరివేపాకు యాడ్ చేసి క్లోజ్ చేసేసానండి. ఎక్స్ట్రా ఏం కుక్ చేయలేదు. కరివేపాకు వేసి కాసేపు క్లోజ్ చేసి ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఆ హీట్కి ఆ కరివేపాకు అనేది ఫ్రై అయినట్లు అవి కూడా క్రిస్పీగా అవుతాయి అన్నమాట. దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కరివేపాకు. కూరల్లో వాటిల్లో తీసి పక్కన పెట్టేస్తాం కదా, కానీ ఇలా క్రిస్పీగా ఉన్న కరివేపాకు అయితే పక్కన పెట్టము, తినేస్తాము, చాలా బాగుంటుంది. అండ్ ఇవైతే నేను ప్లేట్లోకి తీసేసి గార్నిష్ చేసేస్తున్నానండి. కొంచెం రెస్టారెంట్ స్టైల్ లుక్ ఉండడం కోసమని నేను అలా అల్యూమినియం ఫాయిల్ వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేయండి, చాలా బాగుంటుంది చూడడానికి. పిల్లలైతే అలా చూసినప్పుడు తినడానికి చాలా ఇష్టం చూపిస్తారు కదా, సో అందుకని నేను అలా వేస్తున్నాను. జస్ట్ రెస్టారెంట్ స్టైల్లో లుక్ ఉంటుంది అని చెప్పి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి, లోపల జ్యూసీగా బయటకి క్రిస్పీగా. 30 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఎయిర్ ఫ్రయర్ లేకపోయినా ప్యాన్ మీద అయినా సరే మీరు ట్రై చేయొచ్చండి.
కొంచెం సాఫ్ట్ ఉంటాయి అంతే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను మసాలా కూడా చాలా తక్కువ వేశాను కాబట్టి సమ్మరు వేడి చేస్తుంది అన్న ప్రాబ్లం అయితే లేదు. ఇలా ఉల్లిపాయ నిమ్మరసము పిండుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. పక్కన బిర్యానీ పెట్టుకుని తిన్నా ఇంకా సూపర్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేసి అందరూ ఎలా వచ్చిందో నాతో కమెంట్స్లో అయితే షేర్ చేయండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేశారంటే నేను కొత్తగా చేసే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్.